రోజు కూడా ఆసక్తికరంగా మారిపోతుంది. మరి కొద్దిసేపట్లో ఈ రేస్ ప్రారంభం కాబోతుంది. అక్కడి నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు మా కొలీగ్ దీపిక. దీపిక చెప్పండి, ఇంకెంత సేపు పడుతుంది? గుడ్ మార్నింగ్ మనీషా. మనం చూస్తే నిన్నటి నుంచి ఫార్ములా ఈ కార్ రేస్ అయితే విపరీతంగా ప్రజల్ని ఆకర్షిస్తుంది. ఇక్కడ కార్ రేసింగ్ అంటే మనకు ఒక చిన్నప్పుడు ఒక కళ ఉండేది, మనం ఇది టీవీలో మాత్రమే చూసాం. ఎందుకంటే ఇవి మాత్రం ఇక్కడ మన ఇండియాలో ఉండే కాదు, మనం ఫారిన్లోనే చూసేవాళ్ళం. ఇవి మాత్రం మొత్తం టీవీలోనే చూస్తూ ఉండేవాళ్ళం. అయితే ఈ కార్ల రేస్ అనేది ఈరోజు మన హైదరాబాద్లో అది హుస్సేన్ సాగర్ దగ్గర జరగడం అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. చిన్నప్పుడు ఒకప్పుడు నేను కూడా అనుకునేదాన్ని, ఇలాంటి రేసింగ్ మనం చూడగలమా లైఫ్లో అని. అలాంటిది ఈరోజు నేను చూడడం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయితే ఇక్కడికైతే మాత్రం చాలామంది ఇక్కడికి వచ్చేసారు. ఆల్రెడీ ఇంకా కొంచెం సేపట్లో రేస్ స్టార్ట్ అవుతుంది, కాకపోతే వాళ్ళు కొంచెం ఎగ్జాక్ట్గా 9:30కి రేస్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇక్కడ ఫార్ములా అదే 10-10 నిమిషాల పాటు దీపిక నిన్నైతే కేటీఆర్ వచ్చారు, కేటీఆర్ కొడుకు కూడా వచ్చారు, అలాగే హీరో నిఖిల్ కూడా వచ్చారు. ఈ రోజు ఏమైనా స్పెషల్ గెస్ట్లు ఏమైనా రాబోతున్నారా? అంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేదు మనీషా. ఇక్కడ ఏంటంటే మనకి ఎలో లేదు, ఇంకా ఇంతవరకు ఎలో చేయలేదు. ఆల్రెడీ టికెట్స్ కొనుక్కున్న వాళ్ళని కూడా ఇక్కడ ఎలో చేయట్లేదు. ఇంకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. మ్యాక్సిమం అయితే అంటే నిన్న నిఖిల్ చెప్పారు, నేను స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం అని. అలాగే ఈరోజు కూడా స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉన్న అంటే మ్యాక్సిమం ఈరోజు స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాంటి రేసింగ్ అనేది మన హైదరాబాద్లో జరగడం అనేది చూడడానికైతే కనుక ఈరోజు సెలబ్రిటీస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈరోజు మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 9:30 నుంచి అయితే ఇక్కడ చాలా మంది పోలీసులు కూడా బందోబస్తు చేశారు. అయితే ఫస్ట్ ఫార్ములా ఇదైతే మాత్రం 10 నిమిషాల పాటు జరుగుతుంది మనీషా. 10 నిమిషాల ఫార్ములా 4 క్వాలిఫైయింగ్ రేసుల్లో ఉంటుంది. క్వాలిఫైయింగ్ రేసుల తర్వాత ఫార్ములా 4 రేస్ 1 ఉంటుంది. అలాగే ఇండియన్ రేసింగ్ లీగ్లో 12 కార్లు 6 జట్లు పాల్గొంటున్నాయి. ట్రాక్స్ పై రేస్ కార్లకు రై రై మనిపిస్తూ 24 మంది డ్రైవర్స్ సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ స్ట్రీట్ సర్కిట్స్లో రేసెస్ చేస్తున్న స్టంట్స్ కూడా మనం చూస్తే నిన్న మనం చూసాము, వాళ్ళు చేసిన స్టంట్స్ వావ్ అనిపించాయి. ఆల్రెడీ అంటే ఒక చిన్న ప్రమాదం అయితే తప్పించుకొని కూడా ఆ రేసరు ఆ కార్ని ముందుకు మూసేశారు. అంటే పైనుంచి చెట్టు పైనుంచి ఒక కొమ్మ అక్కడ పడడము, అక్కడ దాన్ని కూడా తప్పించుకొని ఆ రేసర్ కూడా చాలా చాకచక్యంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నిన్న కూడా కొత్త ట్రాక్స్ పై రేసులు అయితే కాస్త స్లోగా మొదలైనా కూడా ఇప్పుడు మాత్రం మనం చూస్తే మ్యాక్సిమం స్పీడ్కి చేరతాయని కూడా మనం అనుకోవచ్చు. నిన్న మాత్రం అంటే వాళ్ళు చేసిన స్పీడ్స్ అయితే మాత్రము 300 కిలోమీటర్స్, అవి చాలా తక్కువ అనిపిస్తున్నాయి అంట వాళ్ళకైతే. ఈరోజు అయితే ఇంకా రై అనిపిస్తారు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ రేస్ అయితే 2.8 కిలోమీటర్స్ ఉన్న ట్రాక్ పై 240 కిలోమీటర్స్ వేగంతో 40 నిమిషాల పాటు 12 రేసింగ్ కార్స్ అయితే రైమంట ఈరోజు దూసుకెళ్ళబోతున్నాయి. ఐమాక్స్ వద్ద అయితే మొదలైన క్వాలిఫైయింగ్ రేస్ను నిన్న కేటీఆర్ ప్రారంభించారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో ఆయన కూడా వీక్షించి ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. తర్వాత నిఖిల్ వచ్చారు, ఆయన కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మన ఇండియా, మన తెలంగాణ హైదరాబాదు అది నెక్లెస్ రోడ్లో ఇలా జరగడం అనేది ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ టైం అని కాదు, ఆయన అంతకుముందు చూశారు, ఆయన ఒక సినిమాలో ఇలాంటి రేసింగ్ దాంట్లోనే పాల్గొంటున్నారని కూడా చెప్పారు. నెక్స్ట్ కమింగ్ అప్ ఒక సినిమాలో కూడా తను కూడా ఇదే సేమ్ రేసింగ్లో కూడా ఆయన కూడా చాలా కసరత్తులు చేసి ఆయన కూడా ఎంతో కష్టపడి చేశానని కూడా ఆయన కూడా మనకు చెప్పారు. అయితే ఇక్కడైతే మాత్రం చూసుకుంటే పగడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు మనీషా. అసలు లోపలికి ఎవరిని ఎలా చేయట్లేదు. యాక్చువల్గా ఇక్కడ మనం చూసుకుంటే రేసు మార్నింగ్ 8 నుంచి 5 వరకు అన్నారు, కానీ ఇంకా రేసు స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ టికెట్స్ కొనుక్కున్న రేసర్స్ ఫ్యామిలీ కూడా ఆల్రెడీ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని కూడా లోపలికి పంపించే పరిస్థితి లేదు, ఎందుకంటే లోపల రేసు ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆ ట్రయల్స్లో ఆ స్పీడ్ మీద ఆ కారు ఎవరినైనా వచ్చి కలిసి బుద్ధికి ప్రాబ్లం అవుతుంది, ఆ రేసెస్ ఇబ్బంది పడతారు అంటూ కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. చెప్పండి మనిషి. దీపిక, ఈ రేస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆల్రెడీ 9 గంటలకి స్టార్ట్ అవుతుందని సమాచారం ఉంది, కానీ ఇంకా ఇప్పటి వరకు అయితే రేస్ స్టార్ట్ అవ్వలేదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎంతసేపు ఉంటుంది? మ్యాక్సిమం మనకి ఇచ్చిన టైమింగ్ అయితే మనీషా 9:30కి స్టార్ట్ అవుతుంది అన్నారు ఫస్ట్ రౌండ్. అయితే ఇంకా ఇక్కడ కరెక్ట్గా ఏర్పాట్లన్నీ కరెక్ట్గా అయిపోలేదు ఇంకా. అయితే వాళ్ళు కూడా ఒక ట్రయల్స్ ట్రాక్ పైకి వెళ్ళాలి అంటే వాళ్ళు కూడా ఒక ట్రయల్ చేసుకోవాలి. ట్రయల్స్ చేసుకొని రోడ్డు కరెక్ట్ ఉందా లేదా
అనేది వాళ్ళు చూసుకోవాలి. అవన్నీ పర్యవేక్షిస్తున్నారు, ఆల్రెడీ ట్రయల్స్ చేస్తున్నారు లోపల మాత్రము. మనం ఇంకా మ్యాక్సిమం ఇంకొక 15 మినిట్స్లో రేస్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చాకచక్యంగా అందరూ పోలీసులు కూడా బందోబస్తు పెట్టేసి అన్ని ఏర్పాట్లు కూడా చేసేస్తున్నారు. మ్యాక్సిమం ఇంకా 15 మినిట్స్లో మనీష ఇక్కడ రేస్ స్టార్ట్ అవబోతుంది. మనం ఇంకా అప్డేట్స్ ఇంకా అంటే రేస్ స్టార్ట్ అవ్వగానే లైవ్లో కూడా మనం సిద్ధంగా ఉండవచ్చు. ఆల్రెడీ రేస్ అంటే ట్రయల్స్ జస్ట్ రోడ్డు ట్రాక్ ఎలా ఉందనేది కూడా రేసర్స్ ఆల్రెడీ మనము చూడొచ్చు. అక్కడ అంటే రేస్ స్టార్ట్ అయిపోయింది, ఓన్లీ ట్రయల్స్ మాత్రమే. జస్ట్ ట్రాక్కి వాళ్ళు ఎలా సపోర్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా వాళ్ళు ఒకసారి ట్రయల్ చేసుకోవాలి. జస్ట్ ఇప్పుడే ఒక రౌండ్ వెళ్ళారు, కొంతసేపట్లో అసలు సిసలైన రేస్ స్టార్ట్ అవబోతుంది. మనీష దీపిక అక్కడ అక్కడ కార్ల వేగానికి కానీ అక్కడ ఎలాంటి అక్కడ ఎలాంటి దుర్ఘటన చోటు చేసుకున్నా అక్కడ ఎమర్జెన్సీ కానీ వైద్యులు కానీ ఎలాంటి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు దీపిక? యాక్చువల్గా రేసింగ్ సందర్భంగా అయితే వాళ్ళకి వెళ్ళే స్పీడ్కి రేసర్స్ అయితే మాత్రము మ్యాక్సిమం నిన్న జరిగిన సంఘటన ఆ కొమ్మ ఒక్కటి పడినప్పుడు వాళ్ళు చాకచక్యంగానే వ్యవహరిస్తున్నారు. బట్ ఇక్కడైతే ఉంటే ప్రేక్షకులు కానీ అన్ఫార్చునేట్లీ అయితే లోపలికి ఎవరు ఎలా ఉండదు, కానీ మ్యాక్సిమం ఎవరైనా వెళ్ళినా ఏదైనా అయినా కూడా ఇప్పుడు రేసర్స్కి ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ఇక్కడ ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ టీములు కూడా రెడీగా ఉన్నారు. ఫైర్ సేఫ్టీ టీములు అలాగే వాహనాన్ని సెకండ్లో ట్రాక్ నుంచి పక్కకు తీసే వ్యవస్థలను కూడా ఏర్పాట్లు చేశారు మనీష. ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే పకడ్బందీగా చేస్తున్నారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి. హై సెక్యూరిటీ మధ్య అయితే ఫార్ములా ఈ కార్ రేస్ అనేది మాత్రం ఇక్కడ సందర్శిస్తుంది మనీష. ఇక్కడికి అయితే నిన్న మాత్రం చాలా తక్కువ వచ్చారు చూడడానికి. ఈ రోజు మాత్రము మనం చూసుకుంటే కంటిన్యూ అయిపోతుంది, చాలా ఎక్కువ ఉంది. మనం కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము.